మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులతో దశమహా విద్యాగణపతిని ఖైరతాబాద్లో ఇప్పుడే దర్శించుకోవడానికి వచ్చారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు బీజేపీ శ్రేణులు కలిసి శాల్వాతో సత్కరించి ఆహ్వానం పలికారు. గణేశుని దర్శించుకొని ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈరోజు ఖైరతాబాద్లో విఘ్నేశ్వరునితో పాటు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన ఆయన మన హిందూ ధర్మాన్ని ఉద్దేశించి అందరికీ దైవభక్తి, దేశభక్తి, గురుభక్తి కలిగి ఉండడం మన ఆనవాయితీ. దైవభక్తి కలిగి ఉండడం చాలా మంచిది, ప్రశాంతత లభిస్తుంది, కాబట్టి అందరూ దైవభక్తిని కలిగి ఉండాలని చెప్పారు. ఈసారి దశమహా విద్యా గణపతి అందరికీ మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని, ఆయన ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని ప్రజలందరి తరఫున భక్తితో కోరారు. చివరిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నారు. దేశ ఉపరాష్ట్రపతి గారైనటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు ఖైరతాబాద్ వినాయకుణ్ణి సేవించుకోవడము, వారి మంగళాశాసనాలు తీసుకోవడము యావత్ సమాజానికి మంచి జరగాలని, మనమందరం బాగుండాలని చెప్పని, భక్తులందరూ కూడా భక్తి భావనతోని పెరుమాళ్ళని ఆరాధించుకోవాలని చెప్పని మన వెంకయ్య నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ ఒక పెరుమాళ్ళ ఆశీర్వాదము ఇవ్వాలని చెప్పని వారు కోరినటువంటి దాన్ని నిజంగా చాలా హర్షించదగ్గ విషయము. యావత్ భారతమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఖైరతాబాద్ వినాయకుని ఏ రకంగా సేవించుకుంటున్నారో, గత 60 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వారి ఇక్కడ కొలువై మనందరి కూడా మంచి జరగాలని చెప్పని, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా బాగుండాలి, మంచి వర్షాలు పడాలని చెప్పని, మంచి పంటలు పండాలి, విద్యార్థులకు మంచి విద్య అందాలి, పెద్దవాళ్ళకు అందరూ మంచిగా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పే ఆలోచనతోని ఏదైతే ఈ శుభ సందర్భంలో ఈ నవరాత్రులు ఏదైతే అనంత చతుర్దశి నాడు పూజలు అందుకొని ఆనాడు వినాయక సాగర్లో నిమజ్జనం అయ్యేటటువంటి మన వినాయకుణ్ణి అందరూ కూడా ఆరాధించుకోవాలి, అందరూ కూడా మంగళాశాసనాలు తీసుకోవాలి, భక్తి భావనతోని మనమందరం బాగుండాలి అనేటటువంటి ఆలోచనతోని చాలా సంతోషం. ఈనాడు రాజకీయంగా కూడా మహిళలు పార్లమెంట్లో, శాసనసభలలో కూడా 33% రిజర్వేషను ఈ వినాయక చవితి సందర్భంలో. నిన్నటి రోజున కొత్త పార్లమెంట్లో బిల్ పాస్ కావడం కూడా ఆ దేవుడు ఇచ్చినటువంటి కృప అని చెప్పని, ఈ వినాయకుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని చెప్పని, మహిళలు కూడా రాజకీయంగా ఎదిగినప్పుడే ఈ దేశం బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి బాటలో మనమందరం కూడా నడుద్దాం, అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ మీ చింతల రామచంద్రారెడ్డి. ఉత్సవ కమిటీ మెంబర్ వీణ గారు మనతో పాటు ఉన్నారు. ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏమేమి చేస్తున్నారు మనం అడిగి తెలుసుకుందాము. అక్క చెప్పండి. వ్యవస్థ అయితే బాగానే జరుగుతుందండి. మొదటి రోజు మనం మీకు తెలిసినట్టుగా 1954 సంవత్సరంలో 1 ఫీట్తో ప్రారంభమైన గణపతి ఇప్పుడు 69వ సంవత్సరంలో 63 ఫీట్ల వరకు చేశామండి. 67వ సంవత్సరం వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశాము. 63 ఫీట్లు చేయడానికి కారణం ఏంటంటే పోయిన సంవత్సరం ట్రయల్ బేసిస్గా మేము మట్టి విగ్రహాన్ని చేశాము, సక్సెస్ అయ్యాము. సో ఈసారి కూడా మగ్రి విగ్రహాన్ని మేము ప్రోత్సహిస్తున్నాము, అదే ఫిట్ చేసాము, ఇందులో కూడా సక్సెస్ అవుతామని భావిస్తున్నాము. పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని ఈ మట్టి విగ్రహం చేయాలని మేము డిసైడ్ అయ్యాము. దాంతోపాటు మనం కలరింగ్ కూడా వాటర్ కలర్సే యూజ్ చేశాము, ఎందుకంటే మన పెద్ద విగ్రహానికి మనము మొదటి స్టెప్ వేస్తే మిగతా వాళ్ళు అందరూ కూడా పర్యావరణకు అనుకూలంగా వాళ్ళు కూడా మట్టి విగ్రహాలు యూజ్ చేస్తారన్న ఇంటెన్షన్తో మేము ఇది మొదలు పెట్టామండి. 50 టన్నుల మట్టి విగ్రహం చేశారు కదా, ఇది ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సో దానిపై మీ స్పందన ఎలా ఉంది? అదైతే సంతోషకరమైన విషయం అండి. మేము ఫస్ట్ 53 ఫీట్ల అప్పుడే మేము కొంచెం భయపడ్డాము, చాలా స్ట్రాంగ్గా ఉంటుందా లేదా, ఎందుకంటే ఇక్కడనే నిమజ్జనం చేయము, ఖచ్చితంగా వినాయక సాగరం వరకు ప్రొసెషన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళే వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండాలి అనేటి జాగ్రత్తలు తీసుకొని చేశాము.
అందులో సక్సెస్ అయిపోయాము. ఈసారి కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాము. ఇంకా హైటెక్ పడం ఎక్కువ కావడం వల్ల కూడా ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకున్నాం. స్టీల్ ఎక్కువ యూజ్ చేయడం కానివ్వండి, ఫినిషింగ్ సరిగా రావాలని కానివ్వండి తీసుకున్నాము. ప్రొసెషన్ మాత్రం అంగరంగ వైభవంగా చేస్తామండి ఈసారి. ఎవ్రీ ఇయర్ ప్రత్యేకంగా చేస్తారు కదా, అంటే ఈ సంవత్సరం విద్యా గణపతిని చేశారు, అంటే ఈ డిసైడ్ చేసేది ఎవరక, అంటే మామూలుగా మీరే అనుకుంటారా లేకపోతే ఏమైనా ఒక అంటే ఏమైనా పండితుల్ని ఏమైనా సంప్రదిస్తారా మీరు మామూలుగా? రామాన్ రాజేంద్ర గారిని కానీ మేమందరం కానివ్వండి విఠల్ శర్మల గారితో సజెషన్ తీసుకొని ఒక ప్లాన్ తీసుకొని రెండు మూడు సెలెక్షన్స్ చేసి అందులో ఏదైతే బెస్ట్ ఈ సంవత్సరానికి ఏదైతే అనుకూలంగా ఉంటుంది, ప్రజలకు ఏ రకంగా అయితే బెనిఫిట్ అవుతుంది, వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి అనే థీమ్ తీసుకొని దాని బేస్ మీదనే ఈ వినాయకుని సెలెక్ట్ చేస్తామండి అందరం. థీమ్ అనేది మీరు శాస్త్రోక్తంగా తీసుకుంటారా లేకపోతే మీరు శాస్త్రోక్తంగా చేస్తారు? విఠల్ శర్మ గారిని కూడా సంప్రదిస్తారు, వారి వారి ఆదేశాల మేరకు వాళ్ళ అడ్వైజ్ మేరకు ఎలాంటి విగ్రహం చేయాలనే డిసిషన్ తీసుకుంటామండి. లాస్ట్ టైం 1500 కిలోల లడ్డు ప్రసాదం చేశారు శ్రీకాంత్ గారు, ఈసారి ఎవరు లడ్డు ఇచ్చారు? సో శ్రీకాంత్ గారు ఇచ్చారు. యాక్చువల్ మేము కూడా అనుకోలేదు పెద్ద లడ్డు వద్దనేసి అనుకున్నాము. మొన్న 2 డేస్ బ్యాక్ వరకు తను 2200 చేస్తున్నారని మాకు కూడా మేము అనుకోలేదు. సడన్ గా నిన్న మొన్న చెప్పారు, నిన్న తెచ్చేసారు. సో 2200 కేజీస్ ఈసారి లడ్డు గణేషునికి ఆ విధంగా పెట్టామండి. ఆ లడ్డుని ఏ విధంగా ప్రసాదంగా పంచబోతున్నారు జనాలకి అది మీరు త్వరగా చెప్తాము. ఒక 3 రోజులు పూజలు అందుకోగానే దాని మీద డిసిషన్ తీసుకొని మీకు చెప్పేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇంత బిజీ షెడ్యూల్ మాకు ఇంత టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.